ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం గొర్రెలను పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు మోసపోతున్నారని మండిపడ్డారు. పశు సంవర్ధక శాఖ అధికారుల అలసత్వం వల్లనే ఇదంతా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జగిత్యాల జిల్లాలో 10,557 యూనిట్లు పంపిణీ చేయాలని చెప్పని టార్గెట్. దానికి గాను ఇక్కడ అచీవ్మెంట్ ప్రధానంగా 2,400 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్టు ఇప్పుడు లెక్కలు దుక్కుతుంది. ఇక్కడ గణాంకాల ప్రకారం ఏదైతే ఉన్నదో 2,400 యూనిట్లు పంపిణీ చేసి కానీ ఆ పంపిణీ చేయబడ్డటువంటి యొక్క గొర్రెల యూనిట్ ఏదైతే ఉన్నదో నాణ్యత లోపించడంతో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.